ఈజీగా టమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇది కోకోనట్ ఆయిల్, టమాటో పప్పు కావాల్సింది, ముందర పోపు దినుసులు. ఎప్పుడు చెప్తా, పెద్ద ప్యాన్ తీసుకుంటే నేను పక్కకి అట్లా వేసేస్తాను. తర్వాత వెల్లుల్లిపాయ, కరివేపాకు, పసుపు, కొరియాండర్ పౌడర్, జీర పౌడర్, జీలకర్ర పౌడర్, కొరియాండర్, ధనియా పౌడర్, అన్ని ఇట్లా వేస్ట్ చూపిస్తాను మీకు. సాల్ట్, కారం, ఈజీగా టమాటో పప్పు. దీంట్లో ఇప్పుడు నేను ఉడకపెట్టిన టమాటో ముక్కలు వేస్తున్నా. ఇది స్పెషల్ ఏంటంటే, ముందరే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు అన్ని ముందరే వేసుకొని వేపేస్తున్నాము. పోపు కూడా ముందరే వేసేస్తున్నాం, మళ్ళీ పోపు వేయడం అవసరం లేదు. ఉడకపెట్టుకున్న పప్పు, చాలా ఈజీగా అయిపోతుంది టమాటో పప్పు. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ రెసిపీ. కొత్తిమీర, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కారము, అది కొంచెం నూనెలో వేగితే చాలా బాగుంటుంది. ఈ పప్పు స్పెషల్ అంట, చాలా బాగుంటుంది ఈ టమాటో పప్పు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని రుచి చేయండి. అయితే ఈ టమాటో పప్పు టమాటో ఉడకపెట్టేసుకున్నాను, పప్పు ఉడకపెట్టుకున్నాను, అందుకనేసి తొందరగా టమాటో పప్పు రెడీ అయిపోయింది అన్నమాట. 5 మినిట్స్లో పప్పు, టమాటో రెడీ, టమాటో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. పప్పు ఇంత రుచిగా ఈజీగా అయిపోయింది టమాటో పప్పు.